చావుకెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? నోరు పుట్టేస్తా చెప్పు. నేనెవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు నాదేవురు. పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, మూడు గ్లాసులు భాంగు పాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. భాంగు పాలా? నాతో జిగురుదండ అన్నారు కదమ్మా. బెంగరిలో దాన్ని భాంగు పాలు అంటారా? అరే నీచ్ కమీ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను. గోవిందా గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు నీ బామర్ది గోవిందేరా? నువ్వేదైనా వ్యధాభేషాలు వేసావో, ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు? అంత శ్రమ ఎందుకు లేండి సార్. పోలీసులు చూసి భయపడ్డా? పారిపోతున్నాడు చూస్తారంట. పట్టుకోండి పట్టుకోండి. బాబాయ్ బాబా బావా, నువ్వు లేమని చెప్పావా బావా? నాకు భయం వేస్తుంది బావా. బాబా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేస్తారని నీకు తెలుసు కదా బావా? వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా, నువ్వు లేమని చెప్పావా? నేను మనం పాల్గొంది. ఎవడు వదిలేయండి, నేను బాబా బోల్తా. నాకు దగ్గర బంధువు అయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో, ఈనాడు పర్మిషన్ ఇయచ్చే? ఏ సార్, ఉదరికే దొరే బాబా అరవంలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలీదురా? తెలుగు తప్ప నాకే బాధ తెలియదు బాబా. ఏమని చెప్పావరే మన పాలు వెళ్ళిపోతాం బాబా. ఏ సింగు సింగు సింగు, ఏదో దేవుడు దైవాలు వాడు వెళ్తారంటున్నాడు కదయ్యా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో, హీస్ ఓకే, హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్ బ్రింగ్ హిమ్. ఏంటి శాతకాలు కూడా చూస్తారా? ఐదిగే తక. నేను చోక్రా, ఇటు పో అటురా. భయం ఎత్తుంది బాబా, నువ్వు నాతో పాటు రా బాబా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మా అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపు చేస్తాను. అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా, నా తంట లేని పడతాను. బావా అయ్యో బామర్ది, వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తాం? ఈ మాత్రం దానికి ఆడవద్దు, ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి, నన్నండి. ఏంటండి మాట్లాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి. నేను కొంచెం ఇంటీరియర్ అండి. మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా? మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఏంటమ్మగారు, నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే లేదు అమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరండి, ఊరు భాష గుర్తుకొచ్చేది. ఉసిరిపోయేదాకా మర్చిపోలేము కదా బావా? ప్రాణమైపోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది? సరే సరే, ముందు సమాధానం చెప్పు, ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి. ఇంటి పని, వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకే అండి మనకి. ఓ, కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ ఇప్పుడు సీపీగా దొరుకుతుందండి. సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హై జెట్స్ లో చూస్తావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. అయ్యో నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా. అటువైపు వాళ్లకు బుజ్జి నిన్ను పిలుస్తోంది. జెటిక్స్ అంటే ఇష్టం, డోరా ఇష్టమేనా? నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. కుకింగ్ లో నీకేమేమొచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదే పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పావుగంట రుబ్బు రొట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుసాన్ని వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చామనుకోండి, బెల్ల పట్టవుద్ది. అంతేనండి. చెప్తుంటేనే నోరు ఊరుతుంది.
నువ్వు రేపే నా కాల్చి పెట్టాలి. దాన్ని ఉందండి, ఎలా కాల్చేద్దామండి? ఏంటి బావా, ఎందుకు బామ్మర్ది తొందర పడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రేపు ఎనర్జీ, అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట్లాడదా నీకు? నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు. అయితే ఏమండే, ఎంత మెక్కినా అరగంట సేపు సేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు వేస్తే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే. ఓహో, యోగాసనాలు కూడా వేస్తావా? ఇది శీర్షాసనం అండి, ఇది మయూరాసనం అండి, ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి, ఇది వీరభద్రాసనం అండి. ఓహో, కాళ్ళు రెండు పనేస్తే వక్రాసనం అండి, దీన్ని చంద్రాసనం అంటారు బావా. ఇది సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి. ఇది ఒంటి చేయి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారండి, మీకు తెలదేటండి? రామారావు గారిని, వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి, ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏనారు చూసి నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో, అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరుకు తల విడిపోద్దిగా. ఏటి బావా, నరికేద్దావా? ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు? నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా, భోజనం చేసావా? నే భోజనం చేశాను, నువ్వు వెళుతున్నా. ఎవరు నువ్వు? అయ్యా, నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దనిపించిందా? అరే బామ్మర్దే, బామ్మర్దే. అయ్యా, ఈ సెప్పులు వేసుకోండి అయ్యా, ఇంట్లోకి బూజుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు, ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా. వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి సేపులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు, వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో, ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే, నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజని స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను, కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో. నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా? అవార్డు తీసుకుంటావు అబ్బా, అప్పుడే ఎంటర్ స్టైల్ మార్చేసాడే. అయ్యా, కేమోనా చే సబ్ ఠీక్ ఆచే తో? ఆ బస్ చోల్చే తో. ప్రేమ్ కోథాయ్? అచ్చా, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్. నువ్వు మోసబోకు, వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకితో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్యా బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హే. వాట్ నాన్సెన్స్, యూఆర్ అ బ్లాక్ హ్యాట్ మ్యాన్, నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అదీ కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటాను.